కూడా వస్తావా? నేను వచ్చి నేను దేవుని నేను నాకు సంతానం కూడా అడగచ్చుకుంటా బావా. నీ మిడతా పాడవాడు, ఈ మిడత ఎక్కడికి వెళ్ళి ఓ మిడతా ఏదవ్వా మిడతని కూడా నేను కూడా వస్తా పావాట ఏడత్తే నువ్వు మొగడు కంటే కారుపారా మొగడు లేకుండా అన్నాను అనుకో. ఇగో ఈనాడు పేపర్లా ఇంత తెలుస్తూ పడుతుంది కాదు, ఇక నా ఫోటో పడుతుంది తెల్లారు లేకపోతే చూస్తారు కదా అది ఏం చూస్తారే. ఇక నా ఫోటో చూసి పొల్లకి ఏ దేవుడు కర్ణించవచ్చు, ఏ భగవంతుడు కర్ణించవచ్చు, భర్త లేని భాగ్యం కలిగింది, పురుషులు లేని పుణ్యం కలిగింది అని ఇక నా ఫోటో చూసుకుంటే ఎట్లయినా నా పేరు చదువుకుంటా మంచి పేరు అంటున్నావా? మంచి పేరు అయితే ఏం చెడ్డ పేరు అయితే ఏదో ఒక పేరు సంపాదించుకున్నాను అని కావాలి, పేపర్లు పట్టాలని కావాలి. ఎట్లయినా నేను నియమలు వచ్చిన దానికి కావాలి, దేవుని నేను నాకు సంతాన ఫలాలు అడుకొచ్చుకున్న దానికి కావాలి. అంతేనా? అమ్మా దాసి పూలవత్ర తీసుకొని ఆ తల్లి సుశీలరాని అటువంటి ఒక పూజకు తగిన పూలమాలలు పట్టుకొని పూజలకు ఎట్లా పైన వెళ్ళిపోతుండే ఎట్లా పోతున్నారు ఎవరి చేసినారా?
మాలి చేస్తున్నా. ఉన్నదన్న దేవుడు ఉన్నదని చెప్పలేదు, లేదన్న దేవుడు లేదని చెప్పలేదు. గుచ్చగలు ఉద్యోగులకు సన్నాసులకు వరవేసికి పరివేసికి దానాలు పెడుతున్నది, ధర్మాలు పెడుతున్నది. కళ్ళలోని దేవుడు కళ చెప్పలేదు, అందులోని దేవుడు మాట చెప్పలేదు. అయ్యో భగవంత, కింద పోయే శివకు మీద పోయే పక్షికి అన్నం పెట్టి ఆధారకర్తవు తండ్రి. మీ గంపంత కంటిలోని ఎర్ర జీవన లెక్కన మేమిద్దరం కనబడతలేమా తండ్రి? బాధపడుకుంటూ అద్దూర పడవిలకి వెళ్లి దాసులను తీసుకుని ఆ తల్లి ఏనాడు బయలుని వలవల తీరుకుంటూ పోతున్నారు. కాకుల కోసు కాలం అంటే ఉన్నది. ముచ్చాల పనుల కొంగు అట్టి గుడి లోపల కసుపు తీసి బయట వారోసి గుడి వంద వరకు వచ్చి రంగవీళ్ళ ముగ్గురు సింగవీళ్ళ ముగ్గురు వేసి అద్దాలు పెట్టించి మా కురుడు దాకింది. మండారి పారవోసి ఎదురు బండారి ఎదురు వారవోసి తండ్రి జంగమయ్యా. ఉన్న వారికి పిల్లలు ఎందుకు, పిల్లలున్న వారికి అన్నం ఎందుకు, నారు పోస్తాడు నీరు పోతాడు, నీరు పోస్తాడు నారు పోతాడు, కోటరి ఇస్తాడు వాటర్ ఇస్తాడు. పదిల్ల పప్పకి బట్టి ఐదెల్ల హారతి బట్టి తండ్రి జంగమయ్యా. కర్మ భూమిలో చెప్పల సంచార బలం ఇచ్చినట్టుగా అంత డోర్ కొట్టం పెన్నా తీసుకుపోయి దానం చేపించుకంట తండ్రి నీ బాధ్యత రాయసుడా పదిపోసావాజ ఆవో బాడికా నా పేరే కరిలేం జారా నా పిల్లని దారిణం చేసి నువ్వు నాతో అయ్యో నేను నీకు శల్యం అయితే కాదురా శల్యం కుక్కర్ని నోట మందు చవటి పోతారా బాడుకావు కుత్తా ఒక్కటే పని ఏం పండురా అండి పెట్టడానికి అండి పెట్టడం నాకు అసలే రాదురా నేర్పారా ఎప్పుడు ఎన్ని గంటలకు రా మూడు గంటలకు రా అని నేర్పుతా నాకు ఎత్తుకాడి పెడుతురా ఓ నీకు ఎట్టంటే ఎడుదురా ఎలక రాయసరి పెట్టాను అంటే ఇట్లా ఏళ్లతో కొలిచి పెట్టేదట అట్లా గాగెట్ అంటారా గాగెట్ అంటారా అయ్యో హైర ఓరిలో మాకుంటారని పురుగులు పళ్ళు పహారాలు కొబ్బరికాయలు కూర తీసము నీకు తెచ్చి మయ్య.
పుయ్యలు ఎత్తున్నాయ్యా. ఊగరి గంటలు ఊగుతున్నాయి, ఊగరి గంటలు ఊగుతున్నాయి, మీరు కాబరి కప్పుకున్నది, విరుగుల వర్షం గుర్తున్నది. ఆగో కన్న తల్లి కంటి నీరు ఎండుకొండ కైలాస బతికి మేళం అందిందయ్యా. ఓ పెద్దల భార్య భర్తలు వయసు వల్ల ఊరేసిపోయింది, బొండి కళ్ళ రోజు గుడి పేరు కట్టి ఎన్ని కట్టవచ్చి బంగారు పాల వచ్చి తీసి బయటెత్తిపోసి గోళ్ళు శుద్ధి పెట్టి కన్నారు పిఎస్ ఎదురు బండారు ఎదురు పోసి పండు బండారు పాలు ఎద్దరు పువ్వులు శుద్ధి పెట్టి ఆకి మీద పోక పెట్టి పోక మీద శుద్ధి పెట్టి శుద్ధి మీద శుద్ధి పెట్టి శుద్ధి కింద పెట్టి తిరుపతి మీద పెట్టి ఎక్కడ ఉన్నవయ్యా కళ్ళ కంట బాల గంగలేడ పక్కన పాత కొబ్బరి గంగలే కోటి యంత్రాలు కోటి మంత్రాలేవాడ ఇరవయ్యా శివకు మీరవయ పంచికి అన్నం తెచ్చే వరదాదం వంట్ర తండ్రి ఓ తల్లి పార్వతమ్మ ఏమాత్రం కన్న బిడ్డ ఇప్పు కల్ల పార్వతి దక్ష మీద కన్న బిడ్డ దయగల్ల పార్వతి మేనే కన్న బిడ్డ నా మేరు అంబల కన్నే ఊరంబల కన్న పూర కుటుంబ జగరి లోక మాత కారుణ కారుణ పూర సూర సర్వామే బాబ నీ పేరు చెప్పగలిగినా మధు పట్టు పండుగలయ్యా తిరుసులు ఎల్లు సిద్దిపేటలు తినకాల పెద్దకాల కలకత్త కాలకమ్మ బెడ్డు వల కనుక తిరుగమ్మ చిక్కడ బాల మాంసాలమ్మ కలకల కలకల కన్నీరు ఇస్తా అంటే దేవుడు కూర్చుంది కంటే అల్ల కింద రైతు అన్న ఉన్న కందిరా అందరూ కందిరా పిల్లలున్న కందిరా పిల్లలేని కందిరా ఆవు కందిరా గోవు కందిరా గొడ్డు కందిరా దేవుడు ఏ రాడు వర్చన వేసిందో భూలోక నగరం లోపల బుద్ధి గల్ల పట్టం ఉన్నది, పేరు గల్ల పట్టం ఉన్నది, సురేంద్ర నగరాన్ని పరిపాలన చేసేరా సురేంద్ర మారా సురేంద్ర మహారాజు భార్య కళతల్ని సుశీల రాని ఒక కొడుకు కొడుకు సతుశీల మహారాజు కుల రమాదేవుండంగా 60 ఏళ్ళకి ఎత్తున్నారు 70 ఏళ్ళకి చస్తున్నారు నా కొడుకు తోడ బిడ్డ సంతానం కావాలని గురు లోపల కన్న తల్లి పూజలు చేస్తున్నది. మరి వాళ్ళందరూ సంతానం లేదా దేవుడు ఏనాడు అర్చతుల వంజన వెళ్తే ఆ తల్లి కడుపు లోపల ఒక బిడ్డ బలం ఉన్నదయ్యా ఈ పంటను ఇస్తా లేకుంటే వెళ్ళి వస్తాడు దేవుడు. ఇక్కడ ఆపాకోడు బండారు పట్టిండు బండారు బండారుగా మక్కలు పుట్టింది మేల బండారు తిరుపతి పుట్టింది తీరుల బండారు కస పుట్టింది కట్టబడి బండారు రారాజు మల్లయ్య బహుమల గల్ల నీలప్పగత్త కొడుకు హంసభద్రు మల్లయ్య ఎలాగా
చెప్పి మధ్యలో మాడి చెప్పి సంతాన పరం ఒడిగట్టి వస్తున్నా అని బయలుదేరి ఎట్లా వస్తున్నాడు అదంగవయ్యా మంచి తరములో మించిన దైవం మధ్యలో గుర్తుందని గనక 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 గంట కొట్టి ముందుకు పోషి
శంకులు ఉది గుడి లోపల ఎవరి బిడ్డ బయటికి వచ్చి భిక్షమే వాని అన్నాడు. అటువంటి తప్పసి భిన్నం చేసి మాట వలకంగానే గుడిలో దాశ్యాన్ని ఎంబడి పెట్టుకోరు పూజలు చేసి ఆ తల్లిదూడు అటువంటి గురవంతురా. మరి ఆ తల్లి ఎవరయ్యా సుశీల రాణి? ఎవరు వచ్చగల బుచ్చగల జోగు సన్నాసు వరదేశం పరదేశంలో వచ్చి గనగన గనగన గంట తప్పసి భిన్నం చేసి ఉండాలి. పట్టిన తప్పసి భిన్నం వేసి దాసుపూల వచ్చి లేపి దాసరాన్ని ఇమ్మడి పెట్టుకుని గుళ్ళకి తన అద్దరు గుడికి వచ్చింది. ఆ జంగమయ్యను కళ్ళ చూసింది. అయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా, ఏ పల్లె ఉన్నది అయ్యా, ఏ ఊరు ఉన్నదయ్యా, ఓరాయి రాని ఏ